శ్రోతలందరికీ నమస్కారం వియాన్ అండ్ అయాజ్ సూర్యదేవర ఆడియో బుక్స్ ఛానల్కి స్వాగతం శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల సృష్టి అబద్ధం ఎందుకు ఏ విషయంలో డాక్టర్ కుమరన్ ముఖంలో అకస్మాత్తుగా విస్మయం చోటు చేసుకుంది గతే ఎపిసోడ్లో ఇక్కడ వరకు విన్నాం కాదండి ఇక ప్రస్తుతం విందాం నా కోసం ఫ్రాంక్లీ టైలింగ్ మై బిజినెస్ పర్పస్ కోసం ఆ సమయంలో కుమరన్ మనసులో అమర్దేవితో తన అవసరం చీనాంబర తల్లి కేబినెట్ మినిస్టర్ అన్న విషయాలు మెదిలాయి అబద్ధం అనేది ఒక రూపాయి లాంటిది నువ్వు స్టార్ట్ చేసే బిజినెస్ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఆ లక్షల బిజినెస్కి నేను కూడా ఒక రూపాయి అబద్ధం ఇవ్వగలిగితే నవ్వాడు కుమరన్ తన నవ్వుని తనే కట్ చేసుకొని చెప్పు ఏం చేయమంటావు ఆసక్తిగా అడిగాడు కుమరన్ నెమ్మదిగా చెప్పింది చీనాంబర ఆ మాట వినగానే విస్తుపోయి చూశాడు కుమరన్ ఆమె కళ్ళవైపు డాక్టర్ కుమరన్ లాంటి వ్యక్తులు ఒక అబద్ధాన్ని కూడా తమ అవసరానికి మలుచుకోగలరనే విషయం ఇండస్ట్రియలిస్టు కూతురైన చీనాంబర్కు బాగా తెలుసు నుంచి చీనాంబర్కు ఇష్టమైన ప్లే చెస్ మొదలియార్ గార్డెన్స్లో పోష్ బంగ్లా చీనాంబర కోసం ఆర్భాటంగానే అరేంజ్మెంట్స్ చేశాడు డాక్టర్ కుమరన్ తనింటికొచ్చి తనని డిన్నర్ కి ఆహ్వానించడం చాలా విచిత్రంగా అనిపించింది అభినవ్కి ఆయన వరకే కారెక్కాడు ఆ కారు కుమరన్ బంగ్లా పోర్టికోలో ఆగాక లాన్ వైపు చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడతను చీనాంబర ఫ్లోరోసెంట్ లైట్ల వెలుగులో గులాబీలతో చేసిన లావణ్యంలా మెరిసిపోతోందామి సముద్రపు ఒడ్డున తడిసిన ఇసకరంగు చీరా జాకెట్టు గాలికి నెమలిపించంలా కదులుతున్న నీలాల కురులు కనుబొమ్మల్లో ప్రతిఫలిస్తున్న కాటుక మెత్తటి చీకటి ఎర్రటి పెదాల నిండా వయసు మెరుపులు తనని అతను చూడగానే తన వైపు వస్తాడని ఆమెకు తెలుసు అందుకే స్విమ్మింగ్ పూల్ పక్కనున్న లాన్లో ఒంటరిగా నుంచుంది అతను దిగగానే ఆమె వైపు నడిచాడు అందుకు కారణం మమత పెయింటింగ్ దానికి కట్టిన ఖరీదు రెండు లక్షలు ఆ రెండు లక్షలు లేకపోతే చెల్లి వైద్యం సాగేది కాదని అతనికి ఎప్పుడూ గుర్తొచ్చే విషయం అతని వ్యక్తిత్వం నిండా అంతులేని కృతజ్ఞత మరిచిపోయారా మెల్లగా అడిగింది చీనాంబరా లేదని చెప్పలేదతను ఈ మధ్య కొత్త పెయింటింగ్స్ వేశారా లేదు ఏం పెయింటింగ్ నాకు హాబీ కాదు ప్రాణం అందుకే చిన్నగా నవ్వాడతను హాబీ కాదు అన్నమాట ఎక్కడో గుండు సూదిలా గుచ్చుకుందామెకు తర్వాత రంగస్థలం డైనింగ్ టేబుల్ దగ్గరకు మారింది చీనాంబర కోసం చాలా హడావిడి చేశాడు కుమరన్ అలాంటి విలువైన భోజనం అభినవ్ ఎప్పుడూ చేయలేదు డిన్నర్ పూర్తయ్యాక హాల్లోకి వస్తున్నప్పుడు కుమరన్ అభినవ్ భుజం మీద చెయ్యివేసి జ్ఞాపకం వచ్చిన వాడిలా నటించి మిస్టర్ అభినవ్ మీకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఇప్పుడు ఆ విషయం చెప్పకూడదనుకోండి కానీ డాక్టర్కి ఇస్తటిక్స్కి మధ్య సంబంధం లేదు కదా అదే సమయంలో కేన్ ఉయ్యాలలో కూర్చున్న చీనాంబర వైపు చూశాడు కుమరన్ వాట్ డాక్టర్ ఆశ్చర్యంగా ఆయన ముఖం వైపు చూశాడు అభినవ్ మీ చెల్లెల్ని సాధ్యమైనంత ఎర్లీగా అమెరికాగాని లండన్ గానీ పంపించాలి తప్పదు ఆ సమయంలో డాక్టర్ నోటి వెంట అలాంటి మాట వినాల్సి వస్తుందని ఊహించలేదు అభినవ్ ఏమైంది కంగారు పడుతూ అడిగాడు అభినవ్ వ్యాధి ముద్రకముందే మనం జాగ్రత్త పడాలి ఆ మాటతో బాంబు మీద పడ్డట్టు అయ్యింది అతనికి ఎప్పట్లోగా పంపించాల్సి ఉంటుంది అభినవ్ మనసు అకస్మాత్తుగా కకావికలమైపోయింది పదిహేను రోజుల్లో పంపించగలరా ఎంత లేదన్నా పది లక్షలకు పైగా ఉండాలనుకుంటాను తనలో తను అనుకున్నట్టుగా అన్నాడు అభినవ్ చీనాంబర లాంటి లవర్స్ నీ ఫ్రెండ్స్ అయినప్పుడు మనీ కోసం అంత వరి అయిపోతావేంటోయ్ అభినవ్ రియాక్షన్ కోసం చూస్తోంది చీనాంబర తెలియని నిస్సహాయ స్థితి చాలా సీరియస్గా ఉంటేనే తప్ప ఆ సందర్భంలో ఆ సమయంలో ఆ విషయం చెప్పరు డాక్టర్ నందినీకి క్యూర్ అయిపోతే అమ్మాయికి పెళ్లి చేసేస్తే మీరు మీ ప్రొఫెషన్ మీద మరింత కాన్సన్ట్రేట్ చేయడానికి బాగుంటుంది కదా సరైన టైంలో ఒక బాణాన్ని వదిలింది చీనాంబర చీనాంబర సలహాని పాజిటివ్ గానే తీసుకున్నాడు అభినవ్ అవును బాగుంటుంది ఏ వ్యాధి లేకుండా నందిని హాయిగా నవ్వుతూ బాధల్ని మర్చిపోయి ఇల్లంతా కలివిడిగా తిరిగితే అభినవ్ కళ్ల ముందు పచ్చని తోరణం లాంటి మధుర భావన నందిని బాగుపడటం నాకు ముఖ్యం డాక్టర్ మీరు ఫిక్స్ చేసిన టైంకి నందినిని అమెరికా పంపించటానికి సిద్ధంగా ఉంటాను చాలా కాన్ఫిడెంట్గా చెప్పి ముందుకు కదిలాడు అభినవ్ కాసేపు ఉండండి మిస్టర్ అభినవ్ చీనాంబరా ఉయ్యాలలోంచి లేచింది నాకు పనుంది నేను వెళతాను పోర్టికోలోకి వచ్చాడు అభినవ్ అదే సమయంలో అతనికి ఎదురుగా వచ్చి నిలబడింది చీనాంబరా సీయు అగైన్ చీనాంబరా హోటల్ రెసిడెన్సీలో ఉంటున్నాను రేపు సాయంత్రం మీకోసం ఎదురుచూస్తుంటాను అన్నదామే డ్రైవర్ మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు చెప్పాడు కుమరన్ అభినవ్ ఎక్కిన కారు వెంటనే స్టార్ట్ అయింది హీఈస్ టూ సెన్సిటివ్ కదా కుమరన్ కారు గేటు దాటాక అన్నాడు ఆర్టిస్టు కదా అంతవరకే ఊహించింది చీనాంబర చీనాంబర లాంటి వాళ్ళు అంతవరకే ఊహించగలరు కుమరన్ ద్వారా తను వేసిన ఎత్తు అభినవ్ని మరోవైపు తిప్పుతుందని ఆ మలుపు దగ్గర కావ్య ఉందని చీనాంబరకు తెలీదు నిశ్చలమైన నీళ్లలో రాయిపడి అలలు తమలో తాము మొడుచుకొని పోతున్నట్లుగా అయిపోయింది అభినవ్ మనసు అందుకే సగంలోనే కారు దిగిపోయి రోడ్డు మీద నడవడం మొదలెట్టాడు ఎంత దూరం నడిచాడో తెలీదు చేపాక్ సెంటర్కొచ్చాడు అక్కడికి కొంచెం దూరంలోనే ఉంది సముద్రం వెళ్లి ఇసుక మీద కూర్చున్నాడు నందినీని ఎట్టి పరిస్థితిలోనూ ఫారెన్కు పంపించాలి ఎంత డబ్బైనా పర్వాలేదు ఇన్ టైమ్ తను సంపాదించాలి తప్పదు రాజీ పడక తప్పదు కావ్య ప్రపోజల్ గుర్తుకొచ్చింది అతనికి ఒకసారి కమర్షియల్ ఊబులోకి దిగితే తన వ్యక్తిత్వం కాదు తన ఆర్ట్ వ్యక్తిత్వం నాశనమైపోతుంది అయినా సరే వేరే దారే లేదు తన చెల్లెల్ని రక్షించుకోటానికి ఆ మధ్య ఎంఎఫ్ హుసేన్ అమెరికాలోని ఒక హోటల్ని తన పెయింటింగ్స్తో అలంకరించడానికి పూనుకున్నాడు ఇండియన్ ఆర్ట్ని విదేశీయులకు బానిసగా మారుస్తున్నాడని సీనియర్ ఆర్టిస్టులంతా హుసేన్కు విరుద్ధంగా ప్రకటనలివ్వడం ఆ ప్రకటనలో భాగంగా సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆర్టిస్టులతో పాటు తను కూడా హుసేన్ చర్యలకు వ్యతిరేకంగా సంతకం చేయడం గుర్తొచ్చింది తను అలాంటి ఊబిలోనే చిక్కుకుంటున్నాడు విధి విలాసం రాత్రి పది గంటలు దాటింది చీకట్లో సముద్రం నల్లటి చీరలా మెరుస్తోంది లేచి నడవటం మొదలెట్టాడు అభినవ్ సరిగ్గా రెండున్నర గంటల తర్వాత వెల్లివాకం మెయిన్ వచ్చాడు తను ఇంటికి వెళ్లేసరికి అందరూ నిద్రపోయి ఉంటారు లిపి ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది నందిని ఒంటరిగా ఉంటుందని గుర్తుకు రావడంతో గబగబా అడుగులు వేశాడు అభినవ్ తనింట్లో లైట్లు వెలకటం చూసి అడుగులు వేగం పెంచాడు అతని ఆలోచనలకు భిన్నంగా గుమ్మల్లో కూర్చొని ఉంది లిపి అతని కోసం ఎదురుచూస్తున్నట్లుగా అభినవ్ ని చూడగానే లేచి నిలబడింది ఏమైంది లిపి పొడుకోలేదా లేదు తొమ్మిదిన్నర ప్రాంతంలో గిలగిల కొట్టుకుంటూ పడిపోయింది నందిని డాక్టర్ కుమరన్కు ఫోన్ చేస్తే ఆయన వచ్చారు ఇప్పటి వరకు ఉండి వెళ్లారు రేపు మార్నింగ్ హాస్పిటల్కు తీసుకురమ్మన్నారు గబగబా లోపలికి పరిగెత్తాడు అభినవ్ చెల్లెలి రూమ్ వైపు నిద్రపోతున్న నందిని వైపు తడి నిండిన చూసి వెనుదిరిగాడు పక్కనే నిలుచుంది లిపి మీరు ఇంటికి వెళ్ళండి లేదు ప్రతి గంటకు ఇంజెక్షన్ చేయాలి చెప్పింది లిపి బాధగా అలాగే కుర్చీలో కూర్చుండిపోయాడు అతను ఆ రాత్రి లిపికి నిద్రలేదు ప్రతి గంటకు నందినిని నిద్రలేపి ఇంజెక్షన్ చేసి నులువెచ్చని నీళ్లతో ఆమె వంటిని తుడుస్తూనే ఉంది లిపిలో సహనాన్ని నందిని పట్ల ప్రేమను చూస్తుంటే అభినవ్కి తల్లి గుర్తుకొచ్చింది బాధల్ని పంటిబిగున దాచుకుని పెంచింది తల్లి సరిగ్గా రెండు రోజుల క్రితం చెల్లెల్ని లిపి తుడుస్తుంటే కోపడిన సందర్భం గుర్తుకొచ్చింది ఆమె మనసుని తప్పుగా అర్థం చేసుకున్నాడు ఒక్కసారిగా లిపి వ్యక్తిత్వం పట్ల అవ్యాజమైన అనురాగం పెరిగిపోయింది అభినవ్లో నిద్రలేక ద్వారబంధానికి చేరబడి కూర్చున్న ఆమె వైపు తడినిండిన కళ్లతో చూశాడతను శివాజీ గణేశన్ లెవెల్లో అభినయిస్తూ సర్వర్ సుందరంలో నగేష్లా మెట్లుతూ హాల్లో సోఫాలో కూర్చొని పూలదండ కడుతున్న నందినిని చూసి ఆమె వైపు నడిచాడు తుషార్ హలో హవార్యూ తుషార్ వైపు తలెత్తి చూసి సన్నగా నవ్వింది నందిని అతను ఆమెకేసి అలాగే చూస్తుండిపోయాడు మీరు భలేవారండి మీరు అసలు కనబడటం లేదు మీ మాటలు కూడా వినబడటం లేదు ఏమయ్యారు ఏదైనా సినిమా షూటింగ్కి వెళ్లారా సినిమా షూటింగ్కి వెళ్లాను కాబట్టి కనిపించలేదని మీరే అంటున్నారు కదా ఆ సినిమా ఏంటో అడగొచ్చు కదా హాస్పిటల్లో పిఆర్ఓ జాబ్ మానేశారా అడిగింది నందిని బాబోయ్ అలాంటి తెలివి తక్కువ పనిని చెయ్యనండి బాబు రెండు నెలలు లీవ్ పెట్టా అర్ముఖమనే ఓ సినిమా డైరెక్టర్ మన ఫ్రెండులేండి అసలు సినిమా ఎలా తీస్తారో తెలుసుకుందామని అతనితో పాటు చిన్న ట్రిప్ చేశాను ఎవూరేమిటి కొడైకెనాల్ మంచి ప్లేసే షూటింగ్ అయిపోయిందా విలన్తో హీరోయిన్ ఫైటింగ్ సీన్ ఉంది హీరోయిన్ చనిపోవడంతో స్టోరీ అయిపోతుంది హీరోయిన్ చనిపోతుందా హీరోయిన్ చనిపోతే ఆడియన్స్ చూస్తారా అసలు అందులోనే కిటుకుంది చెప్పమంటావా కుర్చీని దగ్గరకు లాక్కొని కూర్చుంటూ అన్నాడు తుషార్ కిటికేమిటి అడిగింది నందిని ఆశ్చర్యపోతూ మొదట్నుంచి నాకు తమిళియన్స్ అంటే అభిమానం వాళ్ళు వండర్ఫుల్ స్టోరీస్ వర్కౌట్ చేస్తారు ఇందులో హీరోయిన్ చనిపోవడం అంటే విలన్ చనిపోవడం అనమాట అదలాగా బిత్తరపోయి అతని వైపు చూస్తూ అడిగింది నందిని ఆమె కళ్ళలోకి క్షణం చూసి మీ కళ్ళు చాలా బాగుంటాయి మీరేమనుకోకండి అర్జెంటుగా దాచుకోకుండా నా ఒపీనియన్ని చెప్పేయడం నా అలవాటు ఇప్పుడు సినిమా కథలోకి వస్తే ప్రారంభించాడతను అనగనగా ఒక హీరో వాళ్ళూర్లో ఆవారాగా తిరిగి సిటీకొస్తాడు అక్కడ డిపార్ట్మెంటల్ స్టోర్లో ఉద్యోగం సంపాదిస్తాడు ఆ స్టోర్ ఓనర్ హీరోయిన్ అతని మంచితనానికి ఆవిడ ముగ్ధురాలైపోయి అతనికి మనసిచ్చేస్తుంది అంతే జూయట్లు పద్యాలు మామూలే ఇలా స్టోరీ పరిగెడుతుండగా ఆ డిపార్ట్మెంటల్ స్టోర్ కిందే విలన్ డెన్ ఉంటుంది అండర్ గ్రౌండ్ అన్నమాట ఓ రోజు అర్ధరాత్రి హీరోకి ఆ విషయం తెలుస్తుంది అంతే ఆ డెన్లోకి ప్రవేశించి విలన్ను పట్టుకుని నాలుగు ఉతికేస్తాడు ఆ పైన వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి వస్తున్న సమయంలో విలన్ మనుషులు హీరోని యాక్సిడెంట్ కు గురి చేస్తారు హీరో హాస్పిటల్లో ఉండగా విలన్ స్వయంగా అక్కడకు వెళ్లి హీరోని చంపబోగా హీరో విలన్ మధ్య యుద్ధం జరుగుతుంది ఫైటింగ్ లో హీరో విలన్ని చంపేస్తాడు శవాన్ని మార్చిరోలో పెట్టి వచ్చేస్తాడు ఇక్కడ ఇంటర్వెల్ అన్నమాట అలసిపోతూ అన్నాడు తుషార్ ఇప్పటి వరకు మీరు విన్నది శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల సృష్టి తిరిగి మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే